నమస్తే వెల్కమ్ టు నేను టాపిక్ ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి కంబోజ్ భారతదేశం పక్షాన యునైటెడ్ నేషన్స్ లో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా బాధ్యతలు స్వీకరించారని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ట్వీట్ చేశారు ఈ జూన్ లోనే ఆమె నియామకం ఖరారు కాగా దానికి సంబంధించిన పత్రాలను మంగళవారం యుఎన్ సెక్రటరీ సమర్పించారు ఈ సందర్భంగా రుచిరా సైతం ట్వీట్ చేశారు యుఎన్ చీఫ్ ఆంటోనియో గుట్రెస్కు శాశ్వత ప్రతినిధిగా తన పత్రాలను సమర్పించినట్లు చెప్పారు భారత్ కు చెందిన ఒక మహిళకు తొలిసారి ఈ పదవి దక్కడం ఒక గొప్ప గౌరవం అన్నారు మహిళలందరికీ తాము చెప్పేది ఒక్కటే అన్నారు మనం ఏదైనా సాధించగలం అంటూ మహిళలను ఉద్దేశించి ట్వీట్ చేశారు రుచిరా గతంలో భూటాన్ దేశంలో భారత రాయబారి ఐక్యరాజ్య సమితిలో ప్రతినిధిగా తిరుమూర్తి స్థానంలో బాధ్యతలు చేపట్టారు భారత్ పక్షాన ఐరాసాలో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించినట్లు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ తెలిపారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సివిల్ సర్వీస్ బ్యాచ్ లో రుచిరా టాపర్ ఆమె మొదట ప్యారిస్ లో రాయబారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు అనంతరం రుచిరా ఢిల్లీకి వచ్చి యూరప్ వెస్ట్ డివిజన్ విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మారిషస్ ఫస్ట్ సెక్రటరీగా సేవలందించారు ఈ సమయంలోనే ఆర్థిక వాణిజ్య రంగంలో మొదటి కార్యదర్శిగా ఛాన్సరీ హెడ్గా కంబోజ్ పనిచేశారు ఆ తర్వాత జూలై రెండు వేల పదిహేడు నుంచి మార్చి రెండు వేల పంతొమ్మిది వరకు లెసోతో దేశానికి ఏకకాలిక గుర్తింపుతో దక్షిణాఫ్రికాకు భారత హై కమిషనర్గా పనిచేశారు న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితికి రెండు వేల రెండు రెండు వేల ఐదు వరకు భారత శాశ్వత మిషన్ లో కౌన్సిలర్ గాను కంబోజ్ సేవలందించారు ఈ ఘనత సాధించిన రుచిలా కంబోజ్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ఇది మహిళా లోకం విజయంగా అభివర్ణించారు అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా భారత్ శాశ్వత సభ్యత్వం దిశగా అడుగులు వేస్తోంది అయితే యుఎన్ఎస్సి లో ఐదు శాశ్వత సభ్య దేశాలు పది సభ్య దేశాలు ఉన్నాయి యుఎన్ జనరల్ అసెంబ్లీ రెండు సంవత్సరాల కాలానికి సభ్య దేశాలను ఎన్నుకుంటుంది అమెరికా రష్యా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ ఈ ఐదు మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఇక ఏదైనా తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఈ దేశాలకుంది మారిన అంతర్జాతీయ పరిస్థితుల వల్ల యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది అందులో భాగంగానే భారత్కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఇక మరోవైపు ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న భారత్ యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశించడం తప్పు కాదని మనకు మద్దతిస్తున్న దేశాలు చెబుతున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి ప్రపంచ దేశాలు భద్రతా మండలిలో సంస్కరణలు కోరుతున్నాయి కొన్ని దేశాలు మాత్రం కేవలం నాన్ పర్మనెంట్ దేశాల సంఖ్యను పెంచితే చాలని శాశ్వత సభ్యత్వాన్ని ఇతర దేశాలకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి అమెరికా రష్యా ఫ్రాన్స్ లాంటి దేశాలు భారత్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి అయితే భారత్కి శాశ్వత సభ్యదేశం గుర్తింపు వస్తే చైనా పని అయిపోయినట్లే ఇక ఇన్నాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని చైనా అంతర్జాతీయ స్థాయిలో ఇండియా కంటే పెద్ద దేశంగా చలావణి అవుతోంది ఇండియాకి అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తూనే ఉంది ఇండియా పర్మనెంట్ సీట్ దక్కించుకుంటే తన ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే డ్రాగన్ దశాబ్దాలుగా ఈ కళ నెరవేరకుండా అడ్డుకుంటోంది అంతర్జాతీయ ఒప్పందాలు తీర్మానాల్లో భారత్ కూడా వీటో పవర్ ఉపయోగించే పరిస్థితి వస్తే ప్రపంచ దేశాల్లో మన దేశం అగ్రగామిగా ఎదిగే అవకాశాలున్నాయి